మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. నాకు నువ్వు కన్ఫ్యూజ్ ఉన్నావు, అది కన్ఫ్యూజ్ ఉంది, ఇదేంటి అని. గుడ్డులో నుంచి మనిషి వచ్చింది ఏంటి అని చెప్పి. ఎలా ఉంది, ఎలా ఉంది? వాహ్ ధీరన్, వాట్ ఎ క్రియేటివిటీ. ఆ కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఎవరో తాతని చేస్తున్నావు అనుకున్నాను, గుద్దుతున్నావు అనుకున్నాను. మరి డొనాల్డ్ ట్రంప్ నాయ్ మరి ఏనుగు తొండ మీద పడుకుని దొల్లడానికి కాదు. మనం త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు. ఎవరు సైన్ వాళ్ళ హలో, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. ఏం జరుగుతుంది రా, ఇక్కడ తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. ఇది అమెరికా ఫుడ్ కదా, బరువుగానే ఉంటుంది. వదులు, అదేంటి ఇక్కడ పార్ట్ టైం పని చేస్తున్నావు, నీకెట తెలుసు? ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, గుండెల్లో దొరపతి స్టోరీ. సో ఇది మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్. ఈ ప్లేస్ లో అంతా ఇవన్నీ ఇలా ఇలా ఉన్నాయి. సో ఇక్కడైతే టైటానిక్ కూడా ఉంది, మొలిగిపోయేలాగా టైటానిక్ కూడా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం చేస్తున్నావు, డబ్బాలోకి వెళ్ళిపోయావు. కలర్ఫుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రెయిన్స్ ఉంది. ఆ కార్నర్ లో ఇలాగ బర్డ్ ఫెర్రీ ఇలాగ బర్డ్స్ ఉంది. బేసిక్ గా ఇది ఏంజల్ అన్నమాట, ఈ ఏంజల్ ఉంది. సో వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పడానికి వచ్చేసాను. అదేంటంటే రమ్మీ నోబుల్ యాప్. ఇందులో మీరు ఇంట్లో నుంచే మనీని ఎర్న్ చేసుకోవచ్చు. మనీతో పాటు మొబైల్, బైక్స్, బట్టలు ఇలాంటివి కూడా గెలుచుకోవచ్చు. సో ఇందులో మీరు 10, 20, 30, 40 అలా కూడా ఇన్వెస్ట్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది కూడా చూపించేస్తాను. రమ్మీ నోబుల్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇలా సైన్అప్ చేయగానే మనకి 41 రూపీస్ బోనస్ అనేది వస్తుంది. ముందు మనం 501 రూపీస్తో రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసిన తర్వాత యాడ్ చిప్ చేసిన తర్వాత అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నాను. డ్రాగన్ మీద 10 రూపీస్ పెడుతున్నాను. ఇలా ఈజీగా మనం మనీని ఎర్న్ చేసేసుకోవచ్చు. ఓకే, 10 రూపీస్ లాస్ అయిపోయాను. బట్ యా, మళ్ళీ ఇప్పుడు 30 రూపీస్ పెడుతున్నాను, అది కూడా డ్రాగన్ మీద పెడుతున్నాను. ఎస్, మనీ అయితే విన్ అయిపోయాను. ఓకే, మళ్ళీ 10 రూపీస్ని పెడుతున్నాను. ఈసారి చూద్దాం విన్ అవుతుందో లాస్ అవుతుందో. మళ్ళీ పోయింది. ఇప్పుడు 3x టిక్ని యూస్ చేయాలి. అరే మళ్ళీ పోయింది. ఓకే, ఇప్పుడు 30 అయితే పోయింది. ఇప్పుడు నేను 30, 30, 30 మొత్తం 90 రూపీస్ పెడుతున్నాను. ఓకే, ఈసారి చూద్దాం విన్ అవుతానో లేదో. ఓకే, మనీ అయితే నేను ఈసారి విన్ అయిపోయాను. ఇప్పుడు నేను 50 రూపీస్ పెడుతున్నాను. ఓకే, ఏ ఈసారి నేను గెలిచేశాను. మనీ అయితే నా అకౌంట్లోకి వచ్చేసాయి. ఈ మనీని నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను. సో నేనైతే 600 రూపీస్ని 10 మినిట్స్లో గెలిచేశాను. ఇప్పుడైతే 1100 రూపీస్ని విత్డ్రా చేసుకుంటున్నాను. విత్డ్రా చేసిన వెంటనే అమౌంట్ అనేది వచ్చేసింది. సో నేను విత్డ్రా చేసిన అమౌంట్ని స్క్రీన్ షాట్ చేసి చూపిస్తున్నాను, చూడండి.
సో మీరు ఇలాగా మనీ అనేది ఎర్న్ చేసేసుకోవచ్చు. సో మనీ ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. సో మీరు ఈ గేమ్ ఆడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి గేమ్ని ఆడేసేయండి. సో నెక్స్ట్ మన బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దామా, లెట్స్ గో. అండ్ ఇక్కడ ఈ బబుల్ ఉంది, బబుల్ లో మనం ఉండిపోయినట్టు అనమాట. ఇక్కడైతే ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ తో ఫైటింగ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇదైతే ట్రెజర్ ఉంది, దీరన్ ఏమో జలకళ ఆడుతున్నాడు. ఏం చేస్తున్నా సార్, పావులు పడుతున్నావా? ఓకే డిసిగన్ అర్థమైంది, లోయలో పడిపోతున్నా, పైన పావు ఉంది. వా ధీరన్, వాట్ ఎ క్రియేటివిటీ. రెడీ ఉన్నాడు ఫైటింగ్ చేయడానికి. WWF మరి, ఏ అది ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. ఎవరో తాతని చేస్తున్నావు అనుకున్నాను, గుద్దుతున్నావు అనుకున్నాను, మరి డొనాల్డ్ ట్రంప్ నా. ధీరన్ ఇటు చూడు, చాపనిస్తున్నావా నువ్వు, చాపనిస్తున్నావా నువ్వు దూడుతున్నావా? హలో సార్, ఓకే సూపర్. అక్కడ ఉంది కదా, ఏం చేస్తా తెలుసా, చూపిస్తా. నువ్వు కన్ఫ్యూజ్ ఉన్నావు, అది కన్ఫ్యూజ్ ఉంది, ఇదేంటి అది, గుడ్డులోంచి మనిషి వచ్చింది ఏంటి అని చెప్పి. అదేమో చికెన్, నువ్వేమో గుడ్డులోంచి మనిషి. ఎలా ఉంది, ఎలా ఉంది? ధీరన్ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే ఆగు, ఫోటో తీస్తా నాకు. మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఓకే సూపర్. నిజంగానే సందు జరిగితే తోసేసేలా ఉన్నాడు బాబు. నేను గాల్లో తేలుతున్నాను ధీరన్, నువ్వేం చేస్తున్నావు? షోకి మేమే డైరెక్టర్స్. సో ఇలాగా ఈ ప్లేస్ లో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పెయింటింగ్ ఉంది. సో ఇక్కడ ఏనుగుంది, ఇక్కడ ఇదేదో డోనట్ ఉంది, ఇక్కడేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, అక్కడ ఇంకేదో ఉంది, సో ఇక్కడ కూడా ఇంకేదో ఉంది. సో ఇక్కడ ఏనుగు ఇచ్చాడు, సో ఏనుగు స్పాట్ లో నిల్చుని ఇక్కడ తీయాలి ఫోటో. ఓకే రెడీ, మీరు రెడీ కదా? ఓకే ధీరన్ రెడీ, ధీరన్ ఫోజి ధీరన్. మరి ఏనుగు తండం మీద పడుకుని దొల్లడానికి కాదు మనం వచ్చింది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. జాగ్రత్తనావా? అయితే నేనేం చేస్తున్నా, నాట్యం ఆడుతున్నానా? నేనేం చేశాను, జారి ముందరకు వచ్చి దీని మీద పడ్డానా? ఓకే ఓకే ఫోటో. ఏముంది చెప్పు, న్యూయార్క్ లో ఒక చొక్క లేదు కాని ఇక్కడ మాత్రం పోయించుకుంటా ఢిల్లీ. న్యూయార్క్ వెళ్ళి మనం ఏమి ఓర్కలే. మా ఫ్యూజన్ లో ఈ స్పాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి, అయ్యో నెక్స్ట్ ఇంకొక స్పాట్. ఇది ఒకటి కప్ కేక్స్ ఉంది, ఇదేంటో ఇంకొకటి, ఇది ఇంకొకటి ఉంది. ఓ ఇదేదో షిప్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. యా అంతే అంతే, నువ్వు కొంచెం అండర్ డ్రెస్డ్ ఉన్నావు, వాళ్ళందరూ సూట్లు వేసుకున్నా, నువ్వు షార్ట్స్ వేసుకున్నావు, అంతే కదా, ఎవరి స్టైల్ వాళ్ళవట. హలో నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది రా, ఇక్కడ తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. ఇదేంటి ధీరన్, ఏంటి విరిగిపోయిందనా? ఓ విరిగిపోయిన దాని మీద నన్ను ఎత్తుకున్నావా? మొయ్యి ధీరన్ మోస్తాన్నాగా, మొయ్ మొయ్. ఇది అమెరికా ఫుడ్ కదా, బరువుగానే ఉంటుంది, వదులు. సో మచ్ టాలెంట్ ఆ వీళ్ళిద్దరికి. మా నాన్న కత్తితో ఫైట్ చేసి ఆ మాన్స్టర్ తో, అదేంటి డ్రాకులానా, ఫైట్ చేసి మా అమ్మకి బంగారం ఇచ్చారన్నమాట. మా నాన్న అసలు సూపర్ స్మార్ట్. ఓకే సూపర్.
జైంట్ హౌస్ కి వెళ్తున్నా. జైంట్ హౌస్ లో అన్ని బిగ్ 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 గానే ఉన్నాయి. సో బేసిక్ గా ఇది ఒక బిగ్ మాస్క్, బిగ్ మాస్క్. ఇది ఒక రోబో. నెక్స్ట్, సో ఇక్కడ ఒక చెప్పు ఉంది. డాగ్ ఫుడ్ దగ్గర కూర్చున్నావు నువ్వు. బాల్స్ యాక్చువల్ గా ఆడచ్చు ఆడచ్చు. యాక్చువల్ గా మన సైజుకి పచ్చడే అవుతుంది. ఆగి నేను వస్తా. జారి కింద పడతాను. నాకు ఇది చూస్తే చిన్నప్పుడు బాల్స్ బాల్ ప్రైమ్ టైమ్, మన సోమాజిగూడలో ఉన్న ప్రైమ్ టైమ్ గుర్తొస్తుంది ఇక్కడ చూస్తే. ఏయ్ షూ 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 బాగుంది. ఏం బ్రాండ్? ఎయిర్ జార్డన్. ఏ పికప్. నెక్స్ట్ ఒక జైంట్ క్లాక్, పెద్ద క్లాక్. ఇదేంటి? ఒక కలర్ఫుల్ గుర్రం, పిల్లల గుర్రం. ఏయ్ కేక్, పెద్ద కేక్. ఏం చేస్తున్నావు మమ్మీ? కాఫీ కప్పు. కాఫీ తాగుతున్నావా? ఎలా మునుగుతావు? మెట్లున్నాయా? నువ్వు లోపలికి ఎక్కితే బయటకు రాలేమో. ఓ ఇక్కడ కూర్చోవాలి, బేసిక్గా ఇక్కడ ఎక్కి ఇక్కడ కూర్చోవాలి. మమ్మీ నువ్వు మొత్తం కిచెన్ సెటప్ లో ఉన్నావు మమ్మీ. అదిగో నీ వెనక చూడు, అది కుక్ చేయడానికి, అండ్ అది డిష్ వాషర్, అవి కబోర్డ్స్, పైన చిమ్నీ, అండ్ ఇది కప్పు, ఇది కేక్, అది పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న గుర్రం, అండ్ ఇది క్యాండిల్ ఇచ్చి క్యాండిల్ అడ్రెస్ ఓకే. అది క్యాండిల్ కదా, అది లైట్ ల్యాంప్. ఏదైనా ఉందా లాగడానికి? లైట్ ఉందా చూడు. ఓ ల్యాంప్ ఉంది, ల్యాంప్ లో లైట్ ఉంది. ఎందుకంటే మాకు మా అన్న వాళ్ళ ఇంట్లో చూసా, స్టవ్ కింద ఇలాగే స్టవ్ కింద రోషట్, అది షింక్ కింద నాది షింక్ డ్యూటీ, తనది కిచెన్ డ్యూటీ. అందుకని తీరం కరెక్ట్ గా చెప్తాడు. ఇక్కడ లైట్ ఆపేసాడు. నేను నీకు ఒకటి చూపిస్తాను, అంటే నాకు తెలియదు ఆ పిల్ల చెప్పింది. అదేంటో ఇక్కడ పార్ట్ టైం బంద్ చేస్తున్నావు, నీకెట తెలుసు? ఎమోషనల్ గా ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. గుండెల్లో దుర్పతి స్టోరీ. ఇదిగో నా పరు రియాకు బేసిక్ ఆ పిల్ల చెప్పింది. బర్గర్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టి లైట్ జరిగింది. ఏంటి ఇది బర్గరా? నీ అంత నీకు 3 times ఉంది. తినే ప్రాబ్లం. నీకు 2 ప్యాటీలు పెట్టాడు కదా, అంతేనా? తీసేద్దాం ఒకటి చెప్పి తినేందుకు కానీ ఒకటి వదిలే. బర్గర్ తన్నా మునిగిపోతున్నావు. ఇప్పుడు తేలు ఏత కొట్టు. అలాగే ఉంది. రెడీ ఫర్ టు బి ఆన్ ద మ్యాగజైన్ కవర్ ఆఫ్ వోగ్. ఈ మ్యాగజైన్ కవర్ లో ఎన్నిసార్లు అయినా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా చేంజ్ చేస్తాం.
సో బేసిక్ గా ఇది చైనీస్ థియేటర్. ఈ లైన్ లో ఇది చాలా ఫేమస్. సినిమా హాల్స్ అవి సినిమా ఏదో నడుస్తూ ఉంటుంది. ఈ రోజు అయితే ఏదో షో ఉంది, జనాలు అందరు లోపలికి వెళ్తున్నారు. సో ఇది ఒక టెంపుల్ లాగా కట్టారు, అందుకని దీనికి కొంచెం ప్రతి సినిమా థియేటర్ కన్నా ఈ థియేటర్ కాస్త యునిక్ గా ఉంది. సో ఈ ప్లేస్ లో ఈ థియేటర్ కొంచెం ఫేమస్ గా ఉంది. అండ్ ఇక్కడ అంతా ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి. సో ర్యాండమ్ గా అన్ని లేవేవో ఉన్నాయి దీని మీద. లైన్ లో అంతా చాలా మంది స్టార్ల పేర్లు ఉన్నాయి. మన ఫేవరెట్ స్టార్ ఎవరైనా ఉంటే ఆ స్టార్ దగ్గర నిల్చుని ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక గ్రూప్ నేల మీద కూర్చుంటున్నారు. ఓ, నేల మీద కూర్చుని మరి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. వాక్ ఆఫ్ ఫేమ్ లో ఉన్న ఇంకో సినిమా థియేటర్ ఇది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఏంటి, థారా? ఓకే, థార్ నడుస్తుంది. అయిపోయింది లోకల్ సైట్ సీయింగ్ అంతా చేసి ఇప్పుడే రూమ్ లోకి వచ్చాము. ఫ్రెష్ అయ్యాము, ఇంకా రిలాక్స్ అయ్యి పడుకోవడమే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇక్కడ క్లైమేట్ కి నా గొంతు కూడా పోయింది. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి కొట్టండి, టంగ్ మని కొట్టేసండి. లజ్ లవ్ గైస్, టేక్ కేర్, బై బై.